హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తుంటే మరోవైపు ఓ ఎంపీకి వైరస్ లాంటి కష్టం వచ్చి పడింది. అతను ఎవరో కాదు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తలో నిలిచే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీ నుంచి గెలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిక్కులబడ్డారు. ఆయన ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారనే ఆరోపణలు అరవింద్ మీద ఉన్నాయి. దీంతో తన పదవి నుంచి అనర్హతను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా అరవింద్ విజయం సాధించారు. అలాంటి ధర్మపురి అరవింద్ ఇప్పుడు విద్యార్హత విషయంలో తప్పుడుగా ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ఇప్పుడు ఈ కేసులో చిక్కుకున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్లోని జనార్దన్ రాయ్ నగర్లోని రాజస్థాన్ విద్యాపీఠం నుంచి పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినట్లు ధర్మపురి అరవింద్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి 2018లో సుదీర్ఘ రీతిలో ఉత్తీర్ణుడయ్యానని అఫిడవిట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ విషయాన్ని రాబట్టాడు టీఆర్ఎస్ నాయకుడు మన్ను క్రిషాంక్. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణాలుడు. ఆర్టీఐ ద్వారా అరవింద్ చదివిన విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడా అని ఆరా తీయగా చదవలేదని తేలింది. అసలు విద్యార్థిగా తమ విశ్వవిద్యాలయంలోనే నమోదు కాలేదని క్రిషాంకు ఆర్టీఐ సమాధానం ఇచ్చింది. దీంతో బీజేపీ అరవింద్పై ఈసీ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు సతీష్ రెడ్డి ఎన్నికల సంఘంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అరవింద్ తప్పుడు ధృవపత్రాలను దాఖలు చేసిన కారణంగా ఎంపీగా అనర్హత వేటుపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.